ఎలా ఉంది బెటరా బాగున్న యా బెటరా ఓకే సో చూస్తున్నావా ఆ జానీ మాస్టర్ కి సంబంధించి కూడా ఒక అమ్మాయి అసిస్టెంట్ ఆ కొరియోగ్రాఫర్ తనతో చేసిన అమ్మాయి ఇప్పుడు తనపై కేసు వేయడం మనం చూస్తాం అంటే ఎలా చూడొచ్చు ఈ కేసుకి సంబంధించి నిజంగా జానీ మాస్టర్ దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా ఎలా ఉండేవాడు జానీ మాస్టర్ జానీ మాస్టర్కి అమ్మాయిలతో ప్రవర్తన కొంచెం రూడ్ గానే ఉండేది లైక్ అంటే మనం ఆయన గురించి మంచిగా చెప్పుకోవడం కంటే ఉండని మాట్లాడుకుంటే బెటర్ ఆ సో అమ్మాయిలతో మాట్లాడడం రావే పోవే అని మాట్లాడడం చాలా దగ్గర నుంచి చూసాం కాబట్టి అదే చెప్తున్నాం అమ్మాయిలతో మంచిగా ఉంటుంది బిహేవియర్ మాత్రం యాష్ ఉంటుంది అమ్మాయిలతో అమ్మాయిలతో బిహేవియర్ చాలా ర్యాష్ ఉండేది అని చెప్పి మీరు చెప్తున్నారు మరి ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు జానీ మాస్టర్ పై ఇలాంటి ఘటన తను రీసెంట్ గా తను నేషనల్ అవార్డు విన్నర్ ఇలా కావాలని చెప్పి చేస్తున్నారు జానీ మాస్టర్ వ్యక్తి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు మరి మీరేంటి ఇలా ఓపెన్ గా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసే వాళ్ళని చెప్పి చెప్తున్నారు అంటే మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తుల దగ్గర నుంచి చూసా కాబట్టి చెప్తున్నాను సో ఇప్పుడు అందరు అంటున్నారు అలా అంటాడు కాదు అని చెప్పి అందరు అంటున్నారు అవార్డు వచ్చింది నిందలు వేసేవారు లేదన్నా సంథింగ్ వెళ్ళి స్కెచ్ చేశారేమో అని చెప్పేసి పేరు వేయాలంటే ఆయన ఒక్కనే లేడు మాస్టర్ చాలా మంది మాస్టర్స్ ఉన్నారు పర్టికులర్గా అదే మాస్టర్ మీద ఎందుకు వేస్తారు అవార్డ్స్ అంటే చిన్న చిన్న అవార్డ్స్ అయినా కానీ శేఖర్ మాస్టర్కైనా ఎవరికైనా వచ్చినాయి అవార్డ్స్ అనేవి ప్రత్యేకంగా జానీ మాస్టర్ని పట్టుకోవాలని చెప్పేసి లేదు ఎవరికి ఎప్పటి నుంచి పరిచయం మీకు జానీ మాస్టర్ నేను టూ ఇయర్స్ ముందు అంటే డీ చేసే టైంలో టూ ఇయర్స్ ముందు మాస్టర్ నార్మల్గా రిహర్సల్ చేసే టైంలో అలాంటి టైంలో చూస్తూ ఉండే అనమాట మాస్టర్ని చాలా దగ్గర నుంచి మాట్లాడుతుండే బట్ అయినా మనం గుర్తు ఉండకపోవచ్చు కానీ మాకు గుర్తు ఉంటాడు ఎందుకంటే మాస్టర్ లైఫ్ లో చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నేను దానిలో ఒక పార్ట్ చూసిన నేను చాలా దగ్గర నుంచి యూనియన్ మీటింగ్స్ లో ఫిల్మ్ ఛాంబర్ లో చిన్న చిన్న ఏదైనా మీటింగ్స్ అయినప్పుడైనా కానీ గా మాకు ఆశ ఉంది మేము ఎదగాలని సో మేము ఆ మూవీ అన్నీ వినడానికి వెళ్తాం మేము వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన అనేది చూస్తాం మాకు నచ్చకపోయేది కానీ మేము మాట్లాడలేము ఎందుకంటే మేము ఎదగాలి కదా మేము కూడా ఎదగాలంటే నోరుముసుకొని కూర్చోవాలి ఎలా ఉంటది మాస్టర్ ప్రవర్తన లైక్ ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే ర్యాష్ ఉంటుంది రోడ్ ఉంటుంది బిహేవియర్ అనేది అమ్మాయిలు ఉంటే రావే పోవే అలా ఉంటది డైరెక్ట్ అమ్మాయిలు రానే పోనే అంటాడు వాళ్ళ నుంచి స్పందన వాళ్ళు అనుకుంటారు లోపల బట్ ఒక మంచి పొజిషన్ ఇస్తాడు పెద్ద మాస్టర్ సో ఈ కేసుకి సంబంధించి తెలిసే ఉంటుంది మీకు ఎందుకంటే చాలా చర్చనీయాంశంగా మారింది సో ఒక అమ్మాయి తనపై కేసు పెట్టింది గతంలో తను అస్టెంట్ గా అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఈ అమ్మాయి గురించి మీరు చెప్పాలంటే ఏం అంటే నిజంగానే చేసింది అనుకోవచ్చా అన్న నాకైతే ఈ ఒక్క విషయంలో నేను ప్రతి ఒక్క దగ్గర చెప్తున్నా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ వై బికాస్ అమ్మాయి నాలుగు సంవత్సరాల నుంచి మాస్టర్ ఇలా వేధిస్తుండే నాలుగు సంవత్సరాల నుంచి ఏం చేసింది అమ్మాయి రాకుండా బయటికి మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది సరే ఇప్పుడు డేరీ చేసి వచ్చింది ముంగడికి అని చెప్పేసి అనుకుంటే ఆ అమ్మాయిని మేమైతే హాజ్ అసిస్టెంట్ గా చూడలేదు అంటున్నారు బట్ మేమైతే అన్న పేరు ఓపెన్ చెప్తున్నాం ఏంటంటే కొరియోగ్రాఫర్ అనేది ఇప్పుడు నేను నేను కొరియోగ్రాఫర్ అంటే నమ్మాడు బై బికాస్ నాకు ఒక కార్డు ఉండాలి నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నా అంటే నాకంటూ ఒక మూవీ అనేది ఏదన్నా ఉండాలి నేను ఇప్పుడు మూవీ చేస్తున్నాం కొన్ని రోజుల తర్వాత నేను బయటపడతా సేమ్ హాజ్ ఇట్ ఈజ్ అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు అమ్మాయి వచ్చి చెప్పింది సరే మంచిగానే ఉంది అంతా బాగానే ఉంది కానీ మాస్టర్ దగ్గర చేసిన అన్నది కదా అది ఒక్కటి నాకు డౌట్ సిక్స్ మంత్స్ నుంచి నేను మాస్టర్ దగ్గర చేస్తున్నాను అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఫోర్ ఇయర్స్ నుంచి అమ్మాయికి సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మాస్టర్ దగ్గర చేస్తున్నాడు చేస్తుంది అమ్మాయి అని చెప్పేసి అంటున్నారు సెవెంటీన్ ఇయర్స్ నుంచి చేస్తుంటే ఇంత మాస్టర్ చేస్తుంటే ఎందుకు రాలేదు అమ్మాయి ముంగడికి లేకంటే మీరు మాస్టర్ ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు అసలు మీరు మరి లేదన్నా చూడలేదు అంటే చూసే నార్మల్ గా బాయ్స్ పరంగా వస్తే మేము బాబీ అన్నని ఎక్కువ చెప్పుకుంటాము ఆ అన్న పేరు ఎక్కువ వినిపించేది ఆ అన్న పేరు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండను అన్న మాస్టర్ కి సంబంధించిన వాళ్ళు నేమ్స్ వద్దు కానీ వాళ్ళు మాత్రం ఉంటారు బాగా పర్టికులర్ గా సో ముఖ్యంగా ఇంకోటి జానీ మాస్టర్ ఏదైనా సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటే సో వేరే కంట్రీస్ వాళ్ళని కానీ వేరే స్టేట్స్ అమ్మాయిలను కానీ ఎక్కువ వాడుతూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు వాస్తవంగా నిజంగానే వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్ వాళ్ళని ఎక్కువ వాడుతూ ఉంటారు స్టేట్స్ స్టేట్స్ కంట్రీస్ ఎందుకన్నా ముంబై నుంచే తెప్పించుకుంటాడు ఓన్లీ ముంబై ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్ప వేరే ఫిలిం ఇండస్ట్రీ నుంచి కనిపించారు వస్తే మ్యాథ్స్ ఇక్కడ నుంచి ఉంటే ఏదన్నా చిన్న సాంగ్ చాలా చిన్న సాంగ్ అది చేస్తే ఒక నలుగురు ఐదుగురు డాన్సర్స్ మన వాళ్ళు ఉంటారు ఫ్రంట్ రోలో మిగతా వాళ్ళందరూ వాళ్ళు ముంబై మాక్స్ తెలుగు వాడికి తెలుగు ఇండస్ట్రీలోనే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు ఎందుకు ముఖ్యంగా మీరు అంత పర్టికులర్ గా ముంబై అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తున్నారు కదా సో ఎందుకు మాస్టర్ కి ముంబైకి ఉన్న సంబంధం ఏంటంటే అంటే మాస్టర్ అని చెప్పేసి నేను మాస్టర్ పేరు ఒక్కడ తెలుగు ఇండస్ట్రీలోనే ఈ ఒక్క పర్సన్ అంటే మాస్టర్ ఏంటంటే చాలా మట్టుకు యూజ్ చేస్తాడు అవుట్ ఆఫ్ కొంతమంది మాస్టర్లు కొన్ని కొన్ని సాంగ్స్ కి చెప్పేది ఏంటంటే యూనియన్ ఇంతమంది ఉన్నారు డాన్సర్లు తక్కువ మంది అన్న చాలా మంది ఉన్నారు వేల వేల మంది ఉన్నారు వాళ్ళని తీసుకోండి చేయండి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇప్పించండి మంచిగా ఉంటుంది అంతే తప్ప ఊరికే బయట నుంచి తీసుకొచ్చి మన మనమే తక్కువ వేసుకుంటున్నాం ఎవడ తక్కువేయాల్సిన అవసరం లేదు ఎక్కడ నుంచి వచ్చి వాడు మనం అవసరం లేదు మనమే తక్కువ వేసుకుంటున్నాం మరి మాస్టర్ అలాంటి వ్యక్తి కాదు అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఆ మాస్టర్ అంటే తన ఎదుగుతుంటే ఓర్వలేక ఇలా చేశారు అని చెప్పి కూడా ఇంకొంతమంది చెప్తున్నారు తన వైఫ్ కూడా అలానే చెప్తుంది నా హస్బెండ్ అలాంటి వాడు కాదు అని చెప్పి చెప్తుంది సో మాస్టర్ వాళ్ళ వైఫ్ తో ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా కలవడం కానీ ఎప్పుడైనా మాట్లాడాలి మాస్టర్ వాళ్ళ వైఫ్ మేము ఇప్పటివరకు నేను దగ్గర నుంచి చూసా తప్ప మాట్లాడలేదు మేడం కూడా నాతో ఎక్కువ మాట్లాడరు అసలు ఎక్కువని కాదు అసలు మాట్లాడలేదు ఇప్పటివరకు మేము సో అంటే ఆ అమ్మాయి కూడా డి నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పి అంటున్నారు బయట మరి ఇప్పుడు చేసిన అమ్మాయి కూడా ఆ డి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి తనకు అస్ట్ గా ఇప్పుడు ప్రెసెంట్ కొరియోగ్రాఫర్ గా ఉందని చెప్పి అంటున్నారు మరి డి నుంచి లైఫ్ స్టార్ట్ చేసింది అంటే డి లో చాలా మంది డాన్సర్స్ ఉంటారు పోతుంటారు బ్యాక్ డాన్సర్స్ దాంట్లో నేను కన్నా ఉన్నా ఒకప్పుడు కానీ బ్యాక్ డాన్సర్స్ వస్తున్నారు పోతున్నారు పర్టికులర్ అదే మాస్టర్ ఎందుకు ఆ అమ్మాయి చూస్ చేసుకున్నాడు ఇప్పుడు మనం కామన్ గా మాట్లాడుకుందాం అన్నా ఇంటర్వ్యూ పరంగా కాకుండా కామన్ గా మాట్లాడుకుందాం ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి డీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు మాస్టర్ ఎందుకు పర్టికులర్ గా ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకుంటాడు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా మా వేరే అమ్మాయిని కూడా నువ్వు రా అంటే ఆ అమ్మాయి ఆశకి వెళ్లేదేమో పర్టికులర్ గా నువ్వు ఒక్కమే రా నన్ను పెళ్లి చేసుకుని అది ఎప్పడు కదా చాలా మంది అంటారు పెళ్లి చేసుకుంటా మతం మార్చి కూడా పెళ్లి చేసుకోమన్నారు అవి అని చెప్పేసి దాని మీద పక్కన పెడితే మాస్టర్ బిహేవియర్ అలా ఉండేది తప్ప మరి ఇంత సృష్టించకండి దాని మీద బిహేవియర్ ఉండేది అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశాడా నేను ఒప్పుకుంటా చేశాడేమో అని చెప్పి నేను అంట కానీ అంతే తప్ప మతం మార్చుకొని పెళ్లి చేసుకోమన్నాడు ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి ఉంది అని చెప్పి అయితే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్